గుడ్ మార్నింగ్ నండాల్ ఈరోజు మనం పొరుగు దేశాలతో సరిహద్దు పంచుకునే రాష్ట్రాలు పొరుగు దేశాలతో సరిహద్దు పంచుకునే రాష్ట్రాల గురించి ఒక కోడ్ రూపంలో వీటిని తెలుసుకుందాం చూడండి తప్పకుండా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇక్కడ నుంచి వన్ ఆర్ టూ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ ఏరియా మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టినట్టయితే సులభంగా ఒకటి నుంచి రెండు మార్కులు సాధించవచ్చు ముందుగా ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా నుంచి మరింత సమాచారం మీకు రావడం జరుగుతుంది చూద్దాం చూడండి పాకిస్తాన్తో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు చూసినట్టయితే ఇక్కడ కోడ్ చూడండి ఎల్ పంగురాజు ఎల్ పంగురాజు ఎల్ అంటే లడఖ్ పమ్ అంటే పంజాబ్ గు అంటే గుజరాత్ రా అంటే రాజస్థాన్ జా అంటే జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్తో ఎక్కువ సరిహద్దు కలిగిన రాష్ట్రం చూసినట్టయితే రాజస్థాన్ రెండోది చూసినట్టయితే చైనా చైనాతో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు చూసినట్టయితే ఈ కోడ్ గుర్తు ఉంచుకోవడానికి ఎలా అంటే చైనా ఫోన్ని ఎల్ ఉషా యూజ్ చేస్తుంది అని గుర్తుపెట్టుకోండి చైనా ఫోన్ని ఎక్కువగా వాడేది ఎల్ ఉషా వాడడం జరుగుతుంది అట్లా గుర్తుంచుకోవాలి ఎల్ అంటే లడఖ్ యు అంటే ఉత్తరాఖండ్ ఎస్ అంటే సిక్కిం హెచ్ అంటే హిమాచల్ ప్రదేశ్ ఏ అంటే అరుణాచల్ ప్రదేశ్ ఎక్కువగా సరిహద్దు కలిగిన రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం అంటే లడఖండి చైనాతో ఎక్కువగా సరిహద్దు కలిగింది లడఖ్ అండి ఇకపోతే మూడోది చూసినట్టయితే నేపాల్ నేపాల్లో సుబ్బు ఉంటున్నాడు నేపాల్లో సుబ్బు ఉంటున్నాడు ఎస్ అంటే సిక్కిం యు అంటే ఉత్తరాఖండ్ బి అంటే బీహార్ మళ్ళీ బి అంటే బెంగాల్ యు అంటే ఉత్తరప్రదేశ్ ఎక్కువగా సరిహద్దు కలిగిన రాష్ట్రం నేపాల్తో చూసినట్టయితే మనకు ఉత్తరప్రదేశ్ అండి ఇవి ఉత్తరప్రదేశ్ ఇంకా ఇంకా భూటాన్తో చూసినట్టయితే బాస్ భూటాన్కి బాస్ అనేవాడు ఉన్నాడు బాస్ అంటే బి అంటే బెంగాల్ ఏ అంటే అరుణాచల్ ప్రదేశ్ ఏ అంటే అస్సాం ఎస్ అంటే సిక్కిం భూటాన్తో ఎక్కువ సరిహద్దు కలిగిన రాష్ట్రం అస్సాం అదేవిధంగా మయన్మార్తో చూసినట్టయితే మయన్మార్తో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు చూసినట్టయితే ఎం అమీనా ఎం అమీనా ఎం అంటే మణిపూర్ ఆ అంటే అరుణాచల్ ప్రదేశ్ మీ అంటే మిజోరాం నా అంటే నాగాలాండ్ మయాన్మార్తో ఎక్కువగా సరిహద్దు కలిగిన రాష్ట్రం చూసినట్టయితే అరుణాచల్ ప్రదేశ్ తక్కువ చూసినట్టయితే నాగాలాండ్ అదేవిధంగా బంగ్లాదేశ్తో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు చూసినట్టయితే అమిపా మిత్ర అమేపా మిత్ర ఆ అంటే అస్సాం మే అంటే మేఘాలయ పా అంటే పశ్చిమ బెంగాల్ మీ అంటే మిజోరం త్రా అంటే త్రిపుర ఎక్కువగా సరిహద్దు కలిగిన రాష్ట్రం చూసినట్టయితే బంగ్లాదేశ్తో పశ్చిమ బెంగాల్ చివరిగా ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్తో సరిహద్దు కలిగింది లడఖ్ అండి కేవలం నూట ఆరు కిలోమీటర్లు ఇవన్నీ కూడా మనకు ఏడు దేశాలతో సరిహద్దు పంచుకునే రాష్ట్రాలండి ఏడు దేశాలతో సరిహద్దు పంచుకునే రాష్ట్రాలు ఇవి ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు ఒకటి నుంచి రెండు మార్కులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ ఏరియా మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టినట్టయితే సులభంగా ఒకటి నుంచి రెండు మార్కులు సాధించవచ్చు ఈ కోడ్ని మీరు బట్టి పట్టండి ఈ కోడ్ని మీరు బట్టి పట్టినట్టయితే సులభంగా మార్కులు సాధించవచ్చు ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా నుంచి మరింత సమాచారం మీకు రావడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్